Hello viewers, I'm Dr. Deepthi Puluri from Alwal Partha Dental Clinic. ఇవాళ మనం జ్ఞానదంతం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. జ్ఞానదంతంని విజ్డమ్ టూత్ అని కూడా అంటారు. మనకి విజ్డమ్ వచ్చే ఏజ్ అది వస్తుంది కాబట్టి దాన్ని విజ్డమ్ టూత్ అంటారు. యూజువల్గా 22 to 32 ఇయర్స్ మధ్యలో ఈ పని వస్తుంది. 35% ఆఫ్ పాపులేషన్కి అసలు జ్ఞానదంతాలు ఉండవు, రావు ఎప్పటి. యూజువల్గా మన నోట్లో 14 teeth పైన 14 teeth కింద ఉంటాయి. అవి ఇవన్నీ 20 ఇయర్స్ లోపే ఇవన్నీ పళ్ళు వచ్చేస్తాయి. యాక్చువల్గా 14-15 ఇయర్స్ అప్పటికే వచ్చేస్తాయి. 20 ఇయర్స్ తర్వాత వచ్చేది జ్ఞానదంతము. పైన ఇటు ఒకటి ఇటు ఒకటి, కింద మళ్ళీ ఇటు ఒకటి వస్తాయి. సో ఇవి వచ్చినప్పుడు ముందు పళ్ళల్లో స్పేసెస్ లేకపోతే అది ముందు పళ్ళని మనం ఆల్రెడీ ఉన్న టీత్ని జరుపుకుంటూ పైకి రావడానికి ట్రై చేస్తాయి. అలా జరుపుకుంటూ రావడానికి ట్రై చేసినప్పుడు వాటికి తగినంత స్పేస్ వస్తే అవి స్ట్రైట్గా పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవి వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ ఒక 1 week పెయిన్ ఉంటుంది అంతే. ఒకవేళ స్పేస్ లేకపోతే అవి సైడ్కి ఇలా ముందు వైపు ఒక యాంగిల్లో రావడము, లేకపోతే వెనక వైపు తిరిగిపోవడము, యాంగిల్లో వెనక్కి పైకి రావడము, లేకపోతే అడ్డంగా పైకి రావడము, కొంచెమే కనిపించడంలో కొన్ని కొన్నిసార్లు స్పేస్ లేక ఆ వచ్చేది ఆగిపోయి కొంచెం టూత్ కనిపించి మిగిలిందంతా కిందకే ఉండిపోయి ఇరుక్కుపోయి అట్లానే పైకి కనిపించకుండా పైకి రాకుండా అక్కడికి స్టాప్ అయిపోవడం, దాన్ని ఇంపాక్టెడ్ టీత్ అంటారు. అట్లా కూడా జరుగుతాయి. సో అలా జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు స్పేస్ లేకపోతే అవి ఇరుక్కొని ఎలా వస్తాయో వాటి ఇమేజెస్ పిక్చర్స్ ఇప్పుడు కొంచెం చూద్దాం. ఈ పిక్చర్లో చూసినట్టు టూత్ మొత్తం అడ్డంగా ఉంది. ఇక్కడ పన్ను జ్ఞానదంతం పైకి కనిపిస్తుంది, కానీ ఈ పక్క పన్ను వైపు తిరిగేస్తుంది. ఈ పక్క పన్నుని పైకి వచ్చేటప్పుడు పుష్ చేస్తూ ఎక్కడైతే ఈ పన్నుకి టచ్ అవుతుందో అక్కడంతా మళ్ళీ క్యావిటీ లాగా ఫామ్ చేసి పన్ను పక్కన ఉన్న పన్నును కూడా పాడు చేస్తుంది కొన్నిసార్లు. ఈ పిక్చర్లో చూసారా, ఇక్కడ చాలా కొంచెం పన్ను జ్ఞానదంతమే కనిపిస్తుంది మనకి. ఇది మొత్తం పైకి రావడానికి అసలు స్పేస్ లేక ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది. ఈ పిక్చర్లో చూడండి, జ్ఞానదంతానికి కంప్లీట్గా వేరే డైరెక్షన్లో వస్తుంది. వేరే పల్లి పైకి ఇలా ఉంటే ఇది వేరే వైపు వస్తుంది కంప్లీట్గా అదే డైరెక్షన్లో. సో స్పేస్ లేదు, అది కూర్చిపోయింది, అది బ్రష్ వెళ్ళదు, ఇక్కడ వరకు బ్రష్ చేసుకోవడానికి కుదరదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ జ్ఞానదంతం క్లీన్ చేసుకోవాలి. ఈ పిక్చర్లో చూడండి, పైన ఉన్న జ్ఞానదంతం వచ్చేసి కింద ఉన్న చిగురుని బాగా తగిలి దానికి తగిలి బైట్ చేసినప్పుడు అలాంటి కొరికినప్పుడల్లా తగిలి ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. చిగురు వాస్తుంది, మళ్ళీ రెడ్గా అయిపోతుంది. దీన్ని పెరికొరనైటిస్ అని కూడా అంటారు ఈ కండిషన్ని. ఈ పిక్చర్లో చూసినట్టు ఇట్లా అడ్డంగా రావచ్చు పన్ను, ఇరుక్కుపోయినచ్చు కొన్నిసార్లు ఈ యాంగిల్లో, కొన్నిసార్లు ఇట్లా, కొన్నిసార్లు ఇట్లా. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వీటికి, హారిజంటల్ అని, మీజియల్, డిజిటల్, వర్టికల్ అని. ఇలా ఇలా మనకు ఉన్న నార్మల్ లెవెల్ కన్నా కిందికి ఉంటే బయటకు రావడానికి వాటికి ప్లేస్ లేకపోతే ఈ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి తీయించుకోవడం చాలా చాలా అవసరం. జ్ఞానదంతం తీయించుకోకపోతే ఏమవుతుంది, ఇక్కడ పన్ను ఎక్కడైతే ఎరప్ట్ అవుతుందో దాని చుట్టూ వాసిపోతుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. దానివల్ల పక్కన పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చి అది పక్కన పన్ను పుచ్చిపోతుంది. ఆ జ్ఞానదంతము సగం సగం వచ్చి రాకుండా పక్కన పన్నును పుష్ చేస్తూ ముందు పళ్ళల్లో క్రౌడింగ్ అంటారు, ఇరుకు ఇరుకు ఇరుకు. ముందు అప్పటిదాకా మంచిగా ఉన్న పళ్ళు ఇరుకిరుకు అయిపోవడం, అది రావడం వల్ల ఇరుకిరుకు కావడం, తర్వాత చెవు పోటు రావడం, ఇక్కడ మెడలో గ్లాండ్స్ వాసి ఉబ్బిపోవడము, నోరు తెరవడంలో డిఫికల్టీ ఉండడము, బ్యాడ్ స్మెల్ రావడం, బ్యాడ్ టేస్ట్ రావడం నోట్లో, ఇట్లాంటి సింప్టమ్స్ అవుతూ ఉంటాయి. సో ఇంత ముందు చెప్పిన కాంప్లికేషన్స్, నొప్పి రావడం, ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ మీకు ఉన్నట్టయితే జ్ఞానదంతం వస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తే తప్పకుండా వచ్చి జ్ఞానదంతాన్ని తీయించుకోవాలి. జ్ఞానదంతం తీయించుకోకుండా అలాగే ఉంచుకుంటే మాత్రం మీ ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కాంప్లికేషన్స్ వల్ల చాలా సఫర్ అవుతారు. సో మేము అల్వాల్ పార్థా డెంటల్ నుంచి మాట్లాడుతున్నానండి. మా క్లినిక్ డైలీ డైరీ అరుణ ఐస్ క్రీమ్స్ పైన ఉంటుంది, పార్థా డెంటల్ క్లినిక్ అని ఫస్ట్ ఫ్లోర్లో, టెంపుల్ రోడ్, టెంపుల్ అల్వాల్ రోడ్. థ్యాంక్ యూ.